చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అన్ని వర్గాలకు కూడా బాగుంటుంది. మా ఆటో వాళ్ళకు కూడా ఇయర్లీ 10,000 వేస్తున్నారు, చాలా బాగుందండి. అన్నీ బాగున్నాయి, ఏది బాగున్నదో ఉంది. ఇప్పుడు అమ్మఒడి అని, ఫీజు రీఎంబర్స్మెంట్ అని, ఆటోస్కి ఇయర్లీ ఇలాగని, చేయువత అని, అన్ని రకాల వాళ్ళకి, అన్ని వర్గాల వాళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి. ఎవరు కూడా ఏది లేదు కదా, అంతా బాగానే ఉంది పరిపాలన. చాలా గుడ్ గవర్నెన్స్, బాగుంది. ఇవ్వటం జరిగిద్దని ఆల్రెడీ ఆయన డేట్ ఫిక్స్ చేశారు, ఇస్తానని చెప్పి కూడా డేట్ పెట్టారు. అయితే ఈ మధ్యలో ఇలాగ జరగటం వల్ల మళ్ళీ బ్రేక్ అయింది కదా. ఇస్తారు, 100% ఇస్తారని ఆశతోనే ఉన్నాం. ఇస్తారు, ఎందుకంటే చెప్పింది ప్రతిదీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఎక్కడ కూడా ఏది బ్రేక్ అవ్వలేదు ఇప్పటి వరకు. ఇస్తారని ఆశపడుతున్నాం అమ్మా, ఆశతోనే ఉన్నాం. అది పొలిటికల్గా మాట్లాడుకోవాలంటే అది మనకి మించింది, మనది స్థాయిది కాదు కదమ్మా. కట్టారో కట్టలేదు అనేది వాళ్ళు, వాళ్ళకి తెలియాలి. అది మేము కట్టలేదని వీళ్ళు విమర్శిస్తున్నారు, మేము కట్టామో చేసామని వాళ్ళు అంటున్నారు. దానికి మనం కామెంట్ చేసే అంత స్థాయి మనకి లేదు. అంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ బాగుంది, ఎవరు అంతవరకు మనం మాట్లాడగలుగుతాం, కానీ ఒకరిని మనం విమర్శించి మాట్లాడే అంత స్థాయి మనది కాదు. ఇదే బెటర్గా ఉంది దానికంటే కూడా. ఒకప్పుడు ఏంటంటే ఏ పని అవ్వాలన్నా కానీ ఆఫీసు చుట్టూ తిరగాల్సి వచ్చేది, వాళ్ళే వాళ్ళని రికమెండ్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలా లేదుగా, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ వచ్చింది, సచివాలయ వ్యవస్థలు అన్నీ కూడా. మరి ఎవరు ఏ సమస్య ఏంటనేది మన దగ్గరికి వస్తున్నారు. సమస్య సాల్వ్ అవ్వడానికి చాలా బాగుంది, అవకాశం ఉంది. ఏదైనా కానీ మనం చెప్పుకోవడానికైనా బాగుంటుంది, సమస్య పరిష్కారం అవుతుంది. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. చక్కగా చేస్తున్నారు. ఈ వృద్ధాప్య పెన్షన్లు కానీ, వదంత పెన్షన్లు కానీ ఇంటికి వచ్చేస్తున్నారు. లాస్ట్ మంత్ అయితే మిడ్ నైట్ కూడా వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, సర్వర్లు పనిచేయట్లేదని. చాలా బాగుంది, చాలా బాగుంది. ఏమనండి, నాకు తెలియదు. కొంతమంది బాగుంది అన్నారు, కొంతమంది బాగాలేదన్నారు. నాకు తెలియదండి దాని గురించి, నాకు రావట్లేదు ఏది రావట్లేదు. అంటే వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారు వాలంటరీలు, ఇంకా వాళ్ళే మాకు కన్ఫర్మేషన్ అయినట్టు మాకే రాలేదండి, వచ్చినా చెప్తా అన్నారు. వాలంటరీ వాళ్ళు పర్లేదులేండి, వాళ్ళు బాగానే చేస్తున్నారు, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు వచ్చి చెప్తేనే కదా మాకు తెలిసింది. వాళ్ళకి అప్లికేషన్లు అప్లై చేసుకున్నాము, మీకు శాంక్షన్ అయిందండి, ఎక్కడ అనేది ఇంకా మాకు రాలేదు, మాకు వచ్చినా మీకు చెప్తాం అన్నారు. అది ఎక్కడ ఇస్తారనేది ఇంకా ఇచ్చే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అంటే వాలంటరీ దోసుకుంటున్నారు అనేది మరి నిజమాబద్ధం మనకు తెలియదు కదండి. మాకైతే మా ఏరియాలో మేము అడిగిన వాళ్ళు పర్వాలేదు, మా వరకు అయితే బాగానే చెప్తున్నారు. ఆ ఏరియా వరకు పరిపాలన అంటే పర్వాలేదండి. ఇప్పుడు ఈ పరిపాలన పని చేసుకోవడానికి మొన్నటిదాకా ఇసుక లేదు కదా, ఇసుక ఉంటే మా బట్టి వాళ్ళని పనిచేసుకోవడానికి బాగుంటుంది. ఇసుక ఆపేయటం, కరోనా రావడం, మాలాంటి మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎలా ఇస్తున్నారని మాకు తెలియదు కదా, మేము పని చేసుకున్నాము సార్, మీ ఎడ్యుకేషన్ పర్సన్ ఏం కాదు కదా. అది పరిస్థితి. వాళ్ళు ఎవరు చేసినా అందరికీ నలుగురికి మంచి చేయాలండి. ఇప్పుడు ఆయన మంచి చేస్తున్నాడా చేస్తున్నాడా అనేది మేము చెప్పలేం కదా. ఇప్పుడు మా సామాన్యుడు బతకడానికి మొన్నటిదాకా ఇసుక లేదు, తర్వాత ఏమో కరోనా వచ్చింది, మరి మా బట్టి వాళ్ళం ఎలా బతుకుతాం? పొద్దున్న లేకపోతే రోడ్డు మీదకి వచ్చి ఎవరు పిలుస్తారని ఎదురు చూస్తూ ఉంటాం కదా. వేసారు కమ్మా, 2 సార్లు వేసారు ఇప్పటికి. అందునే అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా అన్నీ అవ్వాలి కదా, కరోనా వచ్చి మధ్యలో కొంచెం అయింది కదా. అలాగనే ఏ పరిపాలన అన్న తర్వాత వాళ్ళు ఆపుతారు, వీళ్ళు చేస్తారు, అవన్నీ కామనే కమ్మా. ఏదైనా కానీ స్టాండర్డ్గా చేయగలిగితే మంచిదని అందరి అభిప్రాయం. ఇవ్వగలిగితే ఇన్ని చేసిన ఆయన కూడా ఇవ్వకుండా ఎందుకుంటాడు, ఇస్తాడని అనుకుంటున్నాం. ఈ టైంలో అంటే అన్ని అసెంబ్లీ ఎలక్షన్లే కండక్ట్ చేశారు, ఈ లోకల్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి కండక్ట్ చేయకూడదని ఏమైనా ఇది లేదు కదా, చేసినా మంచిదే కదా. అప్పుడంటే స్ప్రెడ్ అయ్యే టైం కాబట్టి అనుకున్నట్టున్నారు. ఇప్పుడు కామన్ మొత్తం అంతా జరుగుతుంది కదా, ప్రతి చోట జరుగుతున్నాయి ఎలక్షన్. వాలంటరీ వ్యవస్థ మాత్రం నెంబర్ 1 ఉందమ్మా, అది ఒక్కటే కొంచెం హైలైట్గా చెప్పుకోవచ్చు. వ్యవస్థ డోర్ సర్వీస్ కదా బాగానే ఉంది. ఉంటాయి అమ్మా, కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల అన్నీ కాన్స్టెంట్గా మొత్తం టోటల్గా వ్యవస్థ చూసుకుంటే వాలంటరీ వ్యవస్థ అనేది కొంచెం బాగుందని అభిప్రాయం ఉంది. అప్పుడేం చెప్తామమ్మా, ఇంకా 1.5 ఇయర్ కదా, మధ్యలో 6 నెలలుగా కరోనా తీసుకుందిగా జరిగితే చూడాలి. అన్నీ సమ్మపరుస్తున్నారు కదా, అన్నీ చేస్తున్నారా మేడం? అరగసి మంచి పథకం అమ్మా, అమ్మఒడి మంచి పథకమే, పిల్లలకి మంచిగా బాగా చేస్తున్నారు.
అందరికి అందుతున్నాయమ్మా, తీసుకు అందరు తీసుకుంటున్నారు, తీసుకుని చూరమ్మా, అందరికి అందుతున్నాయి. ఆయన కోటికేశారు, ఆయన ఆయన వల్ల ఆగిపోయినాయి కదమ్మా. ఆయన కోటికి ఎందుకు వేశారమ్మా తెలియదు కదా అమ్మా. వాస్తవం అయితే ప్రజలకు ఇవ్వాలి, ఇల్లు ఇస్తామని చెప్పారు. ఆయన పరిపాలన ఇవ్వాలి ఇవ్వలేదు, ఈ పరిపాలన ఇస్తా అన్నారు. మరి ఆయన కోటికేశారు. ప్రజల పరంగా బాగుంది, ప్రజలకి అందరికీ పేదవాళ్ళకి అందరికీ అన్ని విధాలుగా బాగుంది. వాలంటీర్ వ్యవస్థ కూడా బాగానే ఉందమ్మా, వస్తున్నారు, ఇళ్ళకి వస్తున్నారు వాళ్ళు అని అడుగుతున్నారు, తీసుకుంటున్నారు, మనకి ఏది కావాలన్నా చేసి పెడుతున్నారు. ఇప్పుడైతే కరెక్ట్ కాదమ్మా, అది కరోనా పరిస్థితి. ఈ పరిస్థితిని బట్టి పెడితే ఇప్పుడు ఇప్పటికే చాలా ఇక్కడ చాలా కరోనా కేసులు ఉన్నాయి కదా, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే కరెక్ట్ కాదు. మరి అది బాగానే ఉందమ్మా, వాలంటీర్లు వస్తున్నారు, మనకు ఏమి కావాలంటే అడుగుతున్నారు, తీసుకుంటున్నారు, చేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.